నమస్కారం, ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఎడతెరిపి లేని వర్షాలతో కోస్తా జిల్లాలు అతలాకుతలం. 100,000 ఎకరాలకు పైగా పంట నష్టం, బలహీనపడిన వాయుగుండం. రాష్ట్రంలో 63 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా కృష్ణతేజ. ప్రజల తిరస్కరణతో ఉనికి కోసమే జగన్ హత్య రాజకీయాలు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించబోనన్న చంద్రబాబు. సమన్వయంతో రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు తేవాలన్న సీఎం. ఎంపీల పనితీరుపై 3 నెలలకోసారి సమీక్షిస్తానని వెల్లడి. సమస్యలతో టీడీపీ కార్యాలయానికి పోటెత్తిన సామాన్యులు. సావధానంగా విన్న సీఎం, పరిష్కారానికి భరోసా. యెమెన్లో హూతీల స్థావరాల లక్ష్యంగా ఇజ్రాయిల్ దాడులు. అల్ హుదైదా నౌకాశ్రయంపై బాంబుల వర్షం, పలువురు మృతి. గురు పూర్ణిమ సందర్భంగా సాయి ఆలయాల్లో భక్తుల రద్దీ. షిరిడీలో ప్రత్యేక పూజలతో వైభవంగా వేడుకలు.